శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఈ మంత్ ఎండింగ్లో కొంచెం మంచి రిలీఫ్ ఉంటుందండి. అంతవరకు కొంచెం స్ట్రైట్గా ఉన్న తర్వాత మంత్ ఎండింగ్లో మొదలు 20 తర్వాత కొంచెం రిలీఫ్ ఉంది. ఎందుకంటే 7 ఇంట్లో ఉన్న కుజుడు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. సో వెళ్ళిపోతుంటే అది కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకు 7 ఇంట్లో అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న సమస్యలు ఉంటాయన్నమాట, అది కొంచెం రిలీఫ్ అవుతుంది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. క్షేత్ర దర్శనం చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ తులారాశి వారికి. చేసుకోవడం వల్ల ఏంటంటే మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే అర్ధాశ్రమ శని, అర్ధాశ్రమ గురుడు, సప్తమలో కుజుడు, ఈ మూడు ఒక నెగిటివ్ ఎనర్జీ అంటాం. వీటి నుండి బయటపడాలి అని అంటే ఏంటంటే క్షేత్ర దర్శనం చేయడము, కొంతవరకు మంత్ర సాధన చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది అనమాట. అలాగే వీళ్ళకి చతుర్థంలో అని చతుర్ఘ కుటుంబి కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మనం భయపడక లేదు. ఆ కేతు ఒక మంచి చేస్తాడు చెడు చేయడు కాబట్టి పర్వాలేదు. నిత్యం అలవాటు అయిన గణవంతం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ చతుర్థ స్థానంలో చతుర్గ్రహ కూటమిలో అందులో 2 గ్రహాలు అర్ధాస్తం శని, అర్ధాస్తం గురువు ఉన్నాడు. తర్వాత మనకు కనిపించేటంటే బుధుడు అక్కడే ఉన్నాడు, అలాగే అక్కడ మనకు శుక్రుడు కూడా అక్కడ కనిపిస్తున్నాడు. ఈ 4 గ్రహాలలో 2 గ్రహాలు మనకి ఏంటంటే బుధుడు ప్లస్ శుక్రుడు ఫేవరబుల్గా ఉంటారు. సో బుధ శుక్రులు ఇద్దరు ఎవరైతే ఫేవరబుల్గా ఉన్నారో ఆ ఫేవర్ ఒకటి రాష్ట్రాధిపతి, ఒకటి భాగ్యాధిపతి. సో వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి, కేంద్ర స్థానంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కొంత న్యూట్రల్గా మనకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అంటే ఇల్లు వాకిలి వాహనం కొనడానికి చేసే ప్రయత్నాల్లో ఏదైనా కలిసి వచ్చే అంశం ఉంటే అడ్వాన్స్ కనుక పే చేస్తే అది మీకు లాంగ్ టర్మ్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ పంచమలో రవి కూర్చున్నాడు, కానీ రవి అనేవాడు అంటే లాభాధిపతి అయిన రవి పంచమ స్థానంలో కూర్చున్నాడు. అక్కడ కొంత వేరియేషన్, కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పిల్లల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఎక్కువ హార్ష్గా వ్యవహరించకుండా ఉంటే బాగుంటుంది. నిర్ణయాల్లో మిస్ఫైర్ అయ్యే అవకాశం బాగా కనబడుతుందన్నమాట. అలాగే మనకు సప్తమలో కుజుడు ఉన్నాడు. కుజుడు ట్రాన్సిట్లో ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అంటే ఇప్పటి వరకు జరుగుతున్న కొన్ని సమస్యలు పర్సనల్ లైఫ్లో ఏదవుతున్నాయి అది స్లోగా అది డైల్యూట్ అయిపోయి మీకు సమస్యకి పరిష్కార మార్గం కనబడుతుందన్నమాట. అష్టమలో రాహు ఉన్నాడు, కానీ శుక్రుడు యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి అష్టమాధిపతి రాహు అక్కడ ఉండవు పెద్ద దోషమే కాదు, ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఏంటంటే చతుర్థంలో ఉన్న అర్ధాష్టమి శని అర్ధాష్టమ గురు ప్రభావం అది ఈ తులారాశి మీద ఇంకా కొంతవరకు పడుతూనే ఉంటుందన్నమాట. సో అర్ధాష్టమ శని ప్రభావం ఏంటంటే దిగువ భాగంలో కొన్ని అనారోగ్య స్థితి కనబడతాయి. అంటే నాభి భాగం నుండి కింద నుండి ఇండైజెషన్ ప్రాబ్లం కనబడుతుంది. దిగువన ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ యూరినరీ ఇన్ఫెక్షన్స్, మోషన్లో ఇన్ఫెక్షన్, అదేవిధంగా కొంతవరకు పైల్స్ అన్ని స్టోన్స్ అని ఇలాంటివి చిన్న చిన్న అనారోగ్యాలు కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కాంబినేషన్ గురు శనుల కాంబినేషన్ అక్కడ చతుర్థంలో ఉన్నారు, అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి గురువులో న్యూరో ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దీని నుండి బయటపడడానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అది చూసుకోవడం ప్రయత్నించండి. ఒకసారి అక్కడ శుక్రుడు బయటపడిన తర్వాత మనకి దోషాలన్నీ కొంతవరకు క్లియరెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కుటుంబంలో ఉన్న కేతు, కుటుంబ స్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వలన ధనము, కుటుంబం, వాక్ విద్యాస్థానం, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిలో కన్ఫ్యూజన్ స్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు. సో ఇక్కడ మనం చెప్పాలనుకున్నానంటే సంకట విమోచన జరగడం అవసరం. ఎందుకంటే హెల్త్ ఇష్యూ కొంతగా కనబడుతున్నప్పుడు అంటే మనకు వెల్త్ గురించి ఆలోచించాం, ఇంకే ఆలోచన రాదు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. చేస్తే ఈ సంకట విమోచన జరగడము కొంతవరకు ఆంజనేయ స్వామి ఎప్పుడైతే మనం చేస్తామో డెఫినెట్గా కొన్ని సంకటాలు బయటపడతాయి, ఆ విమోచన జరుగుతుంది. విమోచన జరిగితే మనకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది, మెడికల్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్వామి యొక్క ఆరాధన, ఆకు పూజ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి మీకు నచ్చిన విధంగా, లేకపోతే వడమాల పూజ అనుకోండి, లేకపోతే స్వామివారికి ఏది ఇష్టమో ఆ రకంగా చేసి ఆ పూజను చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే కొంత రిలీఫ్ అనమాట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ దోషాలు లేకుండా మనం రిలీఫ్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ అర్ధాశ్రమ గురువు ఎవరైతే ఉన్నాడో వాడు కొంత మందస్థితి తీసుకుని వస్తాడు. అంచేది ఏంటంటే మనం చదువుకునే వ్యవహారంలో ఏదైతే ఉందో అందులో మనకు కొంతవరకు మార్కులు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంచేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడాను ఓ 2 మార్కులు తక్కువ వచ్చినా సరే అదే మనకు ఫైన్ అనుకోండి. లేకపోతే అక్కడ గురుడు ఉన్నంతకాలం మనకు ఉంటుంది కాబట్టి గురుడు మారిన తర్వాత చేద్దామంటే అవకాశం కూడా ఎక్కువగా ఉండదు. అక్కడ మారే అవకాశం ఉంది అప్పుడు ఏప్రిల్ 15 వరకు ఉంటాడు కాబట్టి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం సాధన సంకటం ఏదో ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్తే కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9000.
9147 888 555 9148 9849 6444